Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాలుగోసారి టిటిడి మెంబర్ ఇంతకీ ఎవరి వైద్యనాథన్? టిటిడి బోర్డులో సభ్యత్వానికి ఉన్న డిమాండ్ సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు ఏవైనా, ఎవరు అధికారులు ఉన్నా టిటిడి బోర్డు మెంబర్ల నియామకం తలకమించిన భారం అవుతుందనే కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తికి మాత్రం ఇప్పటికే 4 సార్లు ఈ ఛాన్స్ దక్కింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 నుంచి ఇప్పటి వరకు 8 ఏళ్లలో సుమారు 6 ఏళ్లు టిటిడి బోర్డు సభ్యుడిగా కొనసాగగలిగారు కృష్ణమూర్తి వైద్యనాథన్. దీంతో ఈయన ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరి రికమెండేషన్స్ అయినా ఉన్నాయా అనే చర్చ మొదలైంది. అటు చంద్రబాబు హయాంలోనూ టిటిడి బోర్డు మెంబర్గా పనిచేసిన కృష్ణమూర్తి వైద్యనాథన్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వరుసగా ఆ ఛాన్స్ కొడుతున్నారు. చాలామంది బడా నేతలు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారైనా టిటిడి బోర్డు మెంబర్ అవ్వాలని కలలు కంటూ ఉంటే ఈయనకు మాత్రం ఎలా కుదురుతుందని తలలు పట్టుకుంటున్నారట. చెన్నైకి చెందిన ఈ ఆడిటర్ 2015 ఏప్రిల్లో తొలిసారి టీడీపీ హయాంలో టిటిడి బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సెప్టెంబర్లో బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తిని నియమించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా అవకాశం వస్తోంది. అలా రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 నుంచి ఇప్పటి వరకు 8 ఏళ్లలో 6 ఏళ్ల పాటు టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగిన ఆయనకు తాజాగా మరోసారి ఛాన్స్ దక్కింది. అయితే ఆయనకు కేంద్రంలోని ఒక మహిళా మంత్రి సిఫార్సు ఉందని అంటున్నారు. కేంద్రంలోని ఓ కీలక మహిళా మంత్రి సిఫార్సుతో ఆయన టిటిడి బోర్డు మెంబర్గా వచ్చారనే ప్రచారం ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రధాని తరువాత కీలక మంత్రి సిఫార్సులతో కృష్ణమూర్తి టిటిడి బోర్డు మెంబర్ ఛాన్స్ పొందగలుగుతున్నారనే తెలుస్తోంది.